ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మారుస్తూ అక్రమ దందాకు తెరతీశారు కన్నింగ్ కేటుగాళ్లు. హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా పాకిస్తాన్, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలకు నెట్వర్క్ విస్తరించారు. గుట్టుగా సాగుతున్న కాల్స్ రాకెట్ ను పోలీసులు రట్టు చేశారు. ఇంటర్నెట్ టెక్నాలజీపై పట్టు సాధించారు. అందులోని లూప్ హోల్స్ ని క్యాష్ చేసుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. కానీ ప్లాన్ లీక్ అవడంతో కథ అడ్డం తిరిగింది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్ ను అడ్డదారిలో లోకల్ కాల్స్ గా మారుస్తున్న బుఖారీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన చాలా మంది పాకిస్తాన్, దుబాయ్, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. విదేశాల్లోని బంధువులకు తక్కువ ధరకే కాల్స్ కలుపుతున్నానంటూ ఏడాదిగా దందా చేస్తున్నాడు బుఖారీ. ఇద్దరికి మరికొందరు సహకరిస్తున్నారు. ఇది ఒక టెక్నాలజీ బేస్డ్ క్రైమ్. ఇందులో ఇంటర్నేషనల్ కాల్స్ అనేది రౌటింగ్ చేస్తూ లోకల్ కాల్స్ లాగా అపియరెన్స్ ఉండేటట్టు చేసే క్రైమ్ ఇది. ఈ టెక్నాలజీ పైన మంచి గ్రిప్ ఉన్న వ్యక్తులు దీన్ని యొక్క వాళ్ళని ఎన్కేజ్ చేసుకోవడానికి ఈ యొక్క టెక్నాలజీని ఇల్లీగల్ పర్పస్లో వాడడం జరిగింది. సౌత్ జోన్లో ఉన్న మొగల్పురా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతని పేరు సయ్యద్ మొహమ్మద్ ఇలియాస్ షా బుఖారీ. ఇతను గతంలో చిన్న కంపెనీల్లో ఒక టెక్నీషియన్గా పనిచేశాడు. తనకున్న నాలెడ్జ్తో, తనకున్న కొన్ని కాంటాక్ట్స్ వల్ల ఆ యొక్క ఎక్విప్మెంట్ని ఎట్లా సెటప్ చేయాలనేది కొంచెం నాలెడ్జ్ పెంచుకొని మొగల్పురా లిమిట్స్లో ఒక రూమ్ అద్దెకు తీసుకుని అక్కడ ఈ ఎక్విప్మెంట్ అంతా సెటప్ చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో భారీ స్థాయిలో సిమ్ కార్డులను సేకరించాడు బుఖారీ. అనుమానం రాకుండా ఉండేందుకు తరచూ సిమ్ కార్డులను మార్చేవాడు. ఇన్ని సిమ్లను ఒక్కరికే ఎలా ఇచ్చారన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇది దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశమని, ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో త్వరలోనే తేల్చుతామంటున్నారు పోలీసులు.